శనివారం రోజున వెలువడ్డ వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ల ఎన్నికల ఫలితాల్లో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. టిఆర్ఎస్ కు భారీ మెజార్టీ లభించగా భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థుల హవా కూడా సాగింది. టిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన 16 మందిలో 2 మిద్దెల జయ, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జడల లక్ష్మి, నీలం కళ్యాణి, రామతీర్థపు మాధవి, యాచమనేని శ్రీనివాసరావు, బింగి మహేష్, కొండ శ్రీలత, కొండ పావని, కుమ్మరి శిరీష్ తో పాటు నరాల శేఖర్, ఇప్పపూల అజయ్, మధు రాజేందర్, గూడూరు లక్ష్మి, గోలి మహేష్ లు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుండి గెలుపొందిన 6 అభ్యర్థులలో రామతీర్థపు కృష్ణవేణి, గడ్డమిది లావణ్య, కవితారెడ్డి, రేగుల సంతోష్ బాబు, ముప్పిడి సునంద, హిమబిందు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుండి గెలుపొందిన 6 5 మహిళలే కావడం గమనార్హం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఏకైక అభ్యర్థిగా 1 వార్డు నుండి హన్మవ్వ అనే కౌన్సిలర్ గెలుపొందింది. దీంతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన 5 జోగిని శంకర్, కందుల శ్రీలత, సిరిగిరి రామచందర్, చింతపెట్టి దివ్య, అన్నారం ఉమారాణి ఉన్నారు.